అది భార్యాభర్తల గొడవ. ఇప్పుడు కొట్టుకుంటారు, తర్వాత కలిసిపోతారు. మూడు పిల్లల గొడవలు తలదోర్చడం రూల్ ప్రకారం కరెక్ట్ కాదు. అసలు నీ పిల్లని ఏం చూపించమని కొడుతున్నావు? నేనేం చూపించకూడదు, చూపించమంటలేదండి. నా మీద ప్రేమ అభిమానం ఆప్యాయత ఉన్నాయని చెప్తే అవి చూపించమని అడుగుతున్నానంటే. రెండు రౌండ్లు పీతే నీ ఇష్టం వచ్చినట్టు గొడవ చేయొచ్చు అనుకుంటున్నావా? అనుకుంటావు. ప్రేమ అభిమానం ఆప్యాయత ఎలా చూపిస్తారా? ఎన్ని చూపించకూడదండి. ఈ జేబులో కిళ్ళి ఉంది, నేను చూపించలేదా? ఈ జేబులో 100 రూపాయల నోటు ఉంది, ఏం చూపించలేదా? తప్పకుండా ఇదిగా ఈ క్యాన్లో పడినాయి, చూపించడా లేదా? మరి నా దగ్గర ఉన్నాయని చూపించినప్పుడు దీని దగ్గర ఉన్నాయని ఎందుకు చూపించదు? ఏంటయ్యి ప్రేమ అభిమాన ఆప్యాయత? అయితే చూపించు, చూపించమని అడగడం తప్పండి. ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంట నీక. మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. అది క్లియర్ అయ్యే వరకు వదలకూడదు. గురువు గారు, నన్ను అర్థం చేసింది మీరు ఒక్కరే గురువు గారు. మీరు రెండు చేతులు కన్న పెడతా చూసావు నాన్న. ఆ తాగుబోతు లూసుకి ఇంకొక చదువుకున్న లూసు తోడయ్యాడు, వాడు వీడికి గురువు అట. గురువు గారు, ఇళ్ళలో ఒక్కడు కూడా అర్థం చేసుకోవట్లేదండి. నా బాధ ఏంటో అలా చెప్పండి. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. నాకు చిన్న డౌట్ ఉంది, అది క్లియర్ చేస్తావా? క్లియర్ చేయటం ఏంటండి, మీకోసం నా ప్రాణాలు ఎన్ని చెప్తాను అడగండి. ఈ పాలల్లో ఏమున్నాయి? సగానికి సగం నీళ్ళు ఉన్నాయి. అవి నువ్వు కలుపుకున్నాయి? ఒరిజినల్ పాలల్లో ఏమున్నాయి? అత్యవసరం మీకు ఈ పచ్చిపాలు తీసుకొని ఏడు చేసి అందులో మధ్య సుక్కేసాం అనుకోండి, పెరుగు అవుద్ది. ఆ పెరుగులో కమ్మ వేసి సయ్యం 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 అని సిలికేమనుకోండి, ఈ అన్నం అవుద్ది. ఆ ఎన్నను పొయ్యి మీద పెట్టి కాసామనుకోండి, నెయ్యి అవుద్ది. అరే ఈ పాలలో ఇన్ని ఉన్నాయా? ఉన్నాయి గురుగారు. ఈ పాలతో పాలకో చేసుకోవచ్చు, లస్సీ చేసుకోవచ్చు, ఏం చేసుకోపోవచ్చు. ఒక్క పాలతో ఇన్ని ఎలా వస్తాయి? వస్తాయి గురుగారు. నేను నమ్మనయ్యా. నమ్మండి గురుగారు. నమ్మను, ఆ పాలల్లో అన్ని ఉండవు. ఉంటాయి గురుగారు. ఉండవయ్యా. ఉంటాయి అంటే. అయితే చూపించు. ఎలా చూపిస్తావండి? ఏయ్, నువ్వేగా చెప్పావు ఇవన్నీ పాలలో ఉంటాయని. ఆ చెప్తే ఎప్పుడు పడితే అప్పుడు ఎలా కనపడతాయండి? టైమింగ్ల ప్రకారం వస్తాయి. భార్య విషయంలో కూడా అంతేరా, నీ మీద ఉన్న ప్రేమ అభిమానం ఆప్యాయత ఆయా సందర్భాలను బట్టి బయటపడతాయి. నువ్వు అమ్మే పాలల్లో కల్తీ ఉంటుందేమో కానీ ఆవిడ చూపించే ప్రేమాభిమానాల్లో కల్తీ ఉండదురా. రాత్రిళ్ళు ఫుల్గా తాగొచ్చి వాంతులు చేసుకుని దొరులుతుంటే నీ ఒంటిని ఇంటిని శుభ్రం చేస్తుంది. అప్పుడు ఆమె ఇంటి పని మనిషిరా. ఖాళీ కడుపుతో పడుకుంటే చస్తావని బలవంతంగా లేపి నీకు అన్నమొదలు తినిపిస్తుంది కదరా, అప్పుడు ఆమె నీ భార్య కాదురా, నీ తల్లి కూడా. ఏమయ్యా ఇంతమంది జనంలో ఆవిడ పట్టుకుని కొడుతున్నావే, ఆవిడ తిరిగి నేను కొట్టిందనుకో ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు. ఒకసారి ఊహించుకో. తిరిగి నేను ఎందుకు కొట్టలేదో తెలుసా? నువ్వు భర్తవనే గౌరవం, ఆమె చూపించే ప్రేమ అభిమానం ఆప్యాయత, ఆమె చేసే పనులు బట్టి తెలుస్తుంది. కానీ ఇలా పబ్లిక్గా నడి రోడ్డు మీద చూపించలేదురా. ఈ మాత్రం కూడా తెలుసుకుని నీకు పెళ్లి పెళ్ళం ఎందుకురా? తప్పైపోయింది గురుగారు, నా కళ్ళు తెరిపించారు. ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది. ఏమర్థమైందిరా? పాలు పెళ్ళం ఒకటేనా? అలా అని చెప్పి పాలు అమ్మినట్టు పెళ్ళం అమ్మేకు సంపేత్తను. ఊరుకోండి సార్, ఎలా అమ్ముతాను? ఆ విధంగా మీరు నాకు తెలుసు, ఒక తాగుబోతు మూర్ఖుడికి వారి పద్ధతిలోనే వెళ్ళి మీరు నచ్చ చెప్పిన విధానం నాకు నచ్చింది. అంతేకాదు, స్త్రీల పట్ల మీకున్న అభిప్రాయాలు విన్నాక మీరంటే నాకు అభిమానం కూడా కలిగింది. మీ ఫ్యాన్ అయ్యానంటే నమ్మండి. సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ అంట. ఆ రోజు మిమ్మల్ని నేను కలుద్దాం అనుకున్నాను, కానీ మీరు మిస్ అయ్యారు. ఏదో ఒక రోజు మిమ్మల్ని తప్పకుండా చూస్తాను అనుకున్నానండి. అలాంటిది మా ఇంట్లోనే మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు. ఎవడయ్యా నాకు తెలియకుండా నా ఇంట్లో కొత్తగా దిగాడట? నాన్న, ఈయన గుర్తుపట్టారా? అరే ఈయన ఈయన తెలియకపోవడం ఏటమ్మా, ఇన్ని పాలలో అంత పెద్ద ఫిలాసఫీ చెప్పాడు. సార్, ఇతను నా ఫ్రెండ్ అండి, కొన్ని రోజులు నాతో పాటే ఇంట్లో ఉంటాడు. కొన్ని రోజులు ఏమిటయ్యా, ఎన్ని రోజులు ఉంటాడో ఉండమను. ఇలాంటి వాడు నా ఇంట్లో ఉంటే నాకు గౌరవం పెరుగుతుంది తప్ప తరగదు. నువ్వు హ్యాపీగా ఉండు బాబు. అలాగేనండి. నువ్వు పదమ్మా. చాలా ఆశ్చర్యంగా ఉంది సార్, రంగారావు గారు ఒక మనిషిని మెచ్చుకోవడం ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలైంది, దివ్య ఎప్పుడు అంత ఫ్రీగా నాతో మాట్లాడలేదు. అలాంటిది మీతో ఇంత ఫ్రీగా మాట్లాడిందంటే మీ దగ్గర ఏదో విషయం ఉంది సార్. రే బాబు కూతురు ఇద్దరు కలిపి ఒకేసారి సర్టిఫికెట్ ఇచ్చారు. రే రేపు ఆదివారం అమావాస్య చాలా మంచిదంట, నాటికేసి ఇచ్చారా పాలు పొంగించేస్తారా? నువ్వు పాలు పొంగించాలంటే ముందు ఇంటి అల్లు నవ్వాలి, అప్పుడే నీకు ఇసు. నీ కులుకు తగలేదు తొందర చావరా. ఒకటి, రెండు. ఏంట్రా ఇది, పాలు పోస్తున్నావా నీళ్ళు పోస్తున్నావా?